హాయ్ వెల్కమ్ టు నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ టెన్త్ క్లాస్కి సంబంధించి రివైజ్డ్ లేటెస్ట్ రివైజ్డ్ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిరీస్లో ఈరోజు సోషల్ స్టడీస్తో కూడినటువంటి వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇప్పటి వరకు మ్యాథమెటిక్స్ ఫిజికల్ సైన్స్ అండ్ తెలుగు ఈ మూడు వీడియోస్ మూడు సబ్జెక్ట్స్గా నాలుగు వీడియోస్ చేయడం జరిగింది అంటే తెలుగు ఒక వీడియో మ్యాథమెటిక్స్ ఒక వీడియో ఫిజికల్ సైన్స్ పార్ట్ వన్ పార్ట్ టూ అని రెండు వీడియోస్ చేసి ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది ఎవరైతే చూడలేదో ఒకసారి అది చూసుకోండి ఇది ఎస్ఎస్సి బోర్డ్ రిలీజ్ చేసినటువంటి ఫైనల్ సిలబస్ ఈ సిలబస్ అదే ఈ సిలబస్ బేస్ మీదే రేపు ఏప్రిల్లో కానీ మేలో కానీ జరిగే ఫైనల్ ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేయబడుతుంది ఈ సిలబస్ చదివినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ అనేది కవర్ చేయబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ మంచి మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది అవుట్ ఆఫ్ ద బాక్స్ అనేవి క్వశ్చన్స్ దీని నుంచి ఇక బయట నుంచి రావు ఇదే ఫైనల్ సిలబస్ ఇక మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే మీ కన్సల్ట్ టీచర్తో మీరు దీని గురించి డిస్కస్ చేయండి ఓకేనా ఇదే ఫైనల్ సిలబస్ ఈ సిలబస్ మీద ఎలాంటి ఫర్దర్ చేంజెస్ ఉండవు ఇది కన్ఫర్మ్డ్ అండ్ జెన్యున్ సిలబస్ దీంట్లో ఎలాంటి సెకండ్ మేటర్ సెకండ్ థాట్ అనేది రానివ్వద్దు ఇది ఫైనల్ సిలబస్ యాక్చువల్గా మొదటి మొదట ఒకసారి సిలబస్ని చేంజ్ చేయడం జరిగింది అదే తగ్గించడం జరిగింది మళ్ళీ ఫైనల్గా ఇంకొంచెం తగ్గించి ఆ పూర్తిగా అడ్జస్ట్ చేసినటువంటి సిలబస్ని సో ఎస్ఎస్సి బోర్డు రిలీజ్ చేయడం జరిగింది అంటే రేపు ఏప్రిల్లో కానీ మేలో కానీ జరిగేటటువంటి ఫైనల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైనల్ ఎగ్జామ్స్కి కావాల్సిన సిలబస్ ఇదే ఇదే సిలబస్ ఫైనల్ ఎగ్జామ్కి ఉంటుంది ఈ సిలబస్ నుంచి అవుట్ ఆఫ్ ద ఏమీ రావు సో ఇక మీకు డౌట్లు ఉన్నట్టయితే మీ కన్సల్ట్ టీచర్తో డిస్కస్ చేయండి ఇక మనం ఇవాళ వీడియో మొదలు పెడతాం సోషల్ స్టడీస్ ఈ సోషల్ స్టడీస్లో సో ఫస్ట్ ఫస్ట్ లెసన్ చూసినట్లయితే ఇండియా రిలీఫ్ ఫీచర్స్ ఫస్ట్ లెసన్ ఇండియా రిలీఫ్ ఫీచర్ సో ఇక్కడ ఉన్న ఏదైతే నేను లిస్ట్ అవుట్ చేస్తున్నాను ఏదైతే మీరు చూస్తున్నారో అవి మాత్రమే ఉన్నాయి ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని సో చూస్తూ మీరు టిక్ పెట్టుకోవటమో ఏదో ఒక విధంగా చేయాలి ఐడెంటిఫై అనేది చేయాలి అప్పుడే మీకు యూజ్ అనేది ఉంటుంది సో ఇండియా రిలీఫ్ ఫీచర్ లెసన్ వన్ దీంట్లో పేజ్ నెంబర్ వన్లో లొకేషన్ అనేది ఉంది పేజ్ నెంబర్ టూ పూర్తిగా పేజ్ నెంబర్ టూ ఉంది పేజ్ నెంబర్ త్రీ అయితే లేదు పేజ్ నెంబర్ ఫోర్ పేజ్ నెంబర్ ఫోర్లో ఉన్నటువంటి జియోలాజికల్ బ్యాక్గ్రౌండ్ పేజ్ నెంబర్ ఫోర్లో ఉన్నటువంటి జియోలాజికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది నెక్స్ట్ పేజ్ నెంబర్ ఫైవ్ మేజర్ రిలీఫ్ డివిజన్స్ ఈ మేజర్ రిలీఫ్ డివిజన్స్ మొత్తం సిక్స్ ఉంటాయి దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి హిమాలయాస్ ఉంది అలాగే పేజ్ నెంబర్ సిక్స్ పూర్తిగా ఉంది తర్వాత పేజ్ నెంబర్ సెవెన్ ద ఇండో గ్యాంగెటిక్ ప్లేన్ పేజ్ నెంబర్ సెవెన్లో సైడ్ ఎడిటింగ్ ఉంది ఇండో గ్యాంగిటిక్ ప్లేన్ ఆ ఇండో గ్యాంగిటిక్ ప్లేన్ కూడా ఉంది పేజ్ నెంబర్ ఎయిట్లో ఎయిట్ పూర్తి పేజీ కూడా ఉంది పేజ్ నెంబర్ నైన్ ద పెనిజులర్ ప్లాట్యూ అలాగే పేజ్ నెంబర్ టెన్ టోటల్ పేజ్ పేజ్ నెంబర్ లెవెన్ ద థార్ డిజర్ట్ అంతేకాకుండా ద కోస్టల్ ప్లేన్స్ ఈ రెండు టాపిక్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి పేజ్ నెంబర్ ట్వెల్వ్ ద ఐలాండ్స్ పేజ్ నెంబర్ ట్వెల్వ్ ద ఐలాండ్స్ ఇవి ఫస్ట్ లెసన్ అయినటువంటి రిలీఫ్ ఫీచర్స్ ఇండియా రిలీఫ్ ఫీచర్స్లో ఉన్నటువంటి కంటెంట్స్ ఇవి మాత్రమే ఉన్నాయి ఇవి మాత్రమే ఉన్నాయి ఓకే ఆ తర్వాత ఇది ఫస్ట్ లెసన్ అనేది జాగ్రఫీ లెసన్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లెసన్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లెసన్ ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ ఇది ఎకనామిక్స్ లెసన్ ఈ ఐడియా ఆఫ్ డెవలప్మెంట్లో మీకు పేజ్ నెంబర్ ఫోర్టీన్లో వాట్ డెవలప్మెంట్ ప్రామిసెస్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ గోల్స్ ఆ సైడ్ ఎడ్డింగ్ ఏదైతే ఉందో ఆ సైడ్ హెడ్డింగ్ మొత్తం కూడా ఉంది పేజ్ నెంబర్ ఫోర్టీన్లో వాట్ డెవలప్మెంట్ ప్రాసెస్ ప్రామిసెస్ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ గోల్స్ నెక్స్ట్ పేజ్ నెంబర్ సిక్స్టీన్ పేజ్ నెంబర్ సిక్స్టీన్లో టోటల్ టాపిక్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి పేజ్ నెంబర్ ఎయిటీన్ హౌ టు కంపేర్ డిఫరెంట్ కంట్రీస్ ఆర్ స్టేట్స్ హౌ టు కంపేర్ డిఫరెంట్ కంట్రీస్ ఆర్ స్టేట్స్ ఇది ఈ టాపిక్ అయితే ఉంది నెక్స్ట్ వచ్చేసి పేజ్ నెంబర్ నైన్టీన్ టు సిక్స్ ట్వంటీ సిక్స్ పేజ్ నెంబర్ నైన్టీన్ టు ట్వంటీ సిక్స్ ఆ మొత్తం నైన్టీన్త్ పేజీ నుంచి ట్వంటీ సిక్స్త్ పేజీ చివరి వరకు ఉండేటటువంటి కంటెంట్ మొత్తం కూడా ఉంది ఓకే ఇది ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ లెసన్ నెంబర్ టూ ఎకనామిక్స్ లెసన్ నెక్స్ట్ నెక్స్ట్ థర్డ్ లెసన్ ఇది కూడా ఎకనామిక్స్ లెసనే ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈ ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో పేజ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ పేజ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ నెక్స్ట్ పేజ్ నెంబర్ ట్వంటీ నైన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ పేజ్ నెంబర్ థర్టీ టు థర్టీ టూ పేజ్ నెంబర్ థర్టీ నుంచి థర్టీ టూ వరకు హౌ డు ఉయ్ ఎస్టిమేట్ జీడిపి హౌ టు ఉయ్ ఎస్టిమేట్ జీడిపి నెక్స్ట్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ పేజెస్ అయితే లేవు నెక్స్ట్ వచ్చేసి పేజ్ నెంబర్ థర్టీ ఫైవ్ టు థర్టీ సెవెన్ పేజ్ నెంబర్ థర్టీ ఫైవ్ టు థర్టీ సెవెన్ ఈ థర్టీ ఫైవ్ నుంచి థర్టీ సెవెన్ వరకు వరకు ఉన్నటువంటి మొత్తం కంటెంట్ అయితే ఉంది దీంట్లో ఎంప్లాయ్మెంట్ ద వర్కింగ్ లైఫ్ ఇన్ ఇండియా ఎంప్లాయ్మెంట్ ద వర్కింగ్ లైఫ్ ఇన్ ఇండియా నెక్స్ట్ వచ్చేసి పేజ్ నెంబర్ థర్టీ సెవెన్ నెక్స్ట్ వచ్చేసి పేజ్ నెంబర్ థర్టీ సెవెన్ ఆర్గనైజ్డ్ అండ్ అనార్గనైజ్డ్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ఇండియా నెక్స్ట్ వచ్చేసి పేజ్ నెంబర్ థర్టీ ఎయిట్ అండ్ థర్టీ నైన్ పేజ్ నెంబర్ థర్టీ ఎయిట్ అండ్ థర్టీ నైన్ బోత్ పేజెస్ ఆర్ కంప్లీట్ ఆర్ దేర్ ఆ రెండు పేజెస్ పూర్తిగా ఉన్నాయి నెక్స్ట్ పేజ్ నెంబర్ ఫార్టీ ఈ పేజ్ నెంబర్ ఫార్టీలో అప్ టు టేబుల్ టూ వరకు మాత్రమే ఉంది పేజ్ నెంబర్ ఫార్టీలో అప్ టు టేబుల్ టూ వరకు మాత్రమే ఉంది ఇది ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ లెసన్ నెంబర్ త్రీ నెక్స్ట్ లెసన్ నెంబర్ ఫోర్ క్లైమేట్ ఆఫ్ ఇండియా లెసన్ నెంబర్ ఫోర్ క్లైమేట్ ఆఫ్ ఇండియా లెసన్ నెంబర్ ఫోర్ క్లైమేట్ ఆఫ్ ఇండియా పేజ్ నెంబర్ ఫార్టీ ఫోర్ క్లైమేట్ అండ్ వెదర్ ఇది వన్ మార్క్ టూ మార్క్స్లో రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు డిఫరెన్షియేషన్ బిట్వీన్ క్లైమేట్ అండ్ వెదర్ ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీగా ఈ లెసన్ బాగా ఇంపార్టెంట్ క్లైమేట్ అండ్ వెదర్ నెక్స్ట్ వచ్చేసి పేజ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ క్లిమోగ్రాఫ్ Of a few places in India, climograph of a few places in India. Next page number forty six to forty eight. Page number forty six to forty eight. Factors influencing climate and weather. Factors influencing climate and weather. Next, what you see page number forty eight to fifty two. Page number forty eight to fifty two seasons seasons next to jesse page number 53 page number 53 global warming and climate changes global warming and climate change agw and climate change agw and climate change next page number 54 page number 54 if page number 54 lo impact of climate change on india impact of climate change on india this is from lesson number 4 geography climate of india climate of india then move to the next lesson that is lesson number 5 indian rivers and indian rivers and water resources lesson number 5 indian rivers and water resources this is lesson belonging to geography. Page number fifty-eight. Total page is there. Next is page number fifty-nine. The Himalayan rivers. Next the Indus system, the Ganga system, the Brahmaputra system. From this, especially one more questions on part B we can expect. Next is page number sixty. Next is page number 60, the peninsular rivers. The peninsular rivers. Next is water use in the same page of page number 60. Next, page number 62, water flowing out via surface flows and groundwater flow. Page number 62, water flowing out via surface flow and groundwater next water for agriculture water used for domestic purpose and animals next is water for industrial use water for industrial use this is what from page number 62 next is page number 65 rational and equitable use of water an example page number 65 very important a Baja topic rational and equitable use of water an example page number 66 to 69 page number 66 to 69 total content is there for an exam next the total page is there water as common pool resource yeah, water as common pool resource this is what uh, lesson number 5 that is what uh, Indian rivers and water resources, Indian rivers and వాటర్ రిసోర్సెస్ ఫ్రెండ్స్ ఇక్కడికి ఈ వీడియోని ఆపుతున్నాను సో ఎందుకంటే లెంగ్త్ ఎక్కువగా అయిపోతుంది ట్వంటీ టూ లెసన్స్ కాబట్టి సో మిగతాది నెక్స్ట్ వీడియోలో నేను కవర్ చేస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అంతకన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఈ టెన్త్ క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులు పది లక్షల పైన ఉన్నారు సో మీరు కనుక వాళ్ళకి కనీసం వన్ పర్సెంట్ అయినా మీరు కనుక షేర్ చేసినట్లయితే ఇది అందరికీ యూజ్ అవుతుంది యాక్చువల్లీగా సో మనం కంటెంట్ తెలియకుండా మనకి ఏ టాపిక్స్ ఎగ్జామ్ కోసం ఉన్నాయో అని తెలియకుండా ఈ లిమిటెడ్ టైంలో మనం ఏది పడితే అది చదివినట్లయితే సో టైం వేస్ట్ అవుతుంది నాలెడ్జ్ రావచ్చు కాదనలేం కానీ ఇప్పుడు నాలెడ్జ్ కోసం కాదు ఫస్ట్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఎస్ మీరు చదువుతున్నటువంటి కార్పొరేటెడ్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్లో వాళ్ళ ప్లానింగ్ వాళ్ళు ఫాలో అవుతారు నీకంటూ ఒక ఇండివిజువాలిటీని క్రియేట్ చేసుకోండి సో దీన్ని కూడా యూజ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా సాధ్యమైనంత ఎక్కువగా షేర్ చేయండి మీరు కనుక ఎక్కువగా షేర్ చేసినట్లయితే ఎక్కువ మంది యూజ్ అవుతుంది దాంతో నాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఒక ఉత్సాహం అని వస్తుంది నెక్స్ట్ వీడియోస్ నేను స్పీడ్గా పెట్టగలుగుతాను సో ఓకే థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే హెడ్ ఆఫ్ యూ